వెంకటేశ్వరస్వామి క్షేత్రమైన శ్రీకాళహస్తిమాది. గత 6 నెలలుగా ప్రపంచం మొత్తం COVID-19 తోటి బాధపడుతుంది. చాలా రకాలుగా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చాలా రకాలుగా అందరూ నష్టపోయాము. మరి తొందరగానే ఈ పరిస్థితి నుంచి అందరూ బయటపడాలని ఆశిస్తున్నాను. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది SMS అంటే మనం శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్, ఈ 3 ఫాలో అవ్వాలి COVID-19 నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికని చెప్తూ ఉంటారు తరచుగా. మరి ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మాస్క్. మాస్క్ వేసుకోవడం ఒకటే మన బాధ్యత కాదు, COVID-19 నుంచి రక్షించుకోవడానికి మాస్క్ని ఎలా వాడాలనేది చాలా ముఖ్యం. మరి ఈ తరచుగా మనం మాస్క్ వేసుకోవడం వల్ల కూడా చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎస్పెషలీ క్లాత్ మాస్క్ ఇప్పుడు ఎక్కువ కామన్ అయిపోయింది వాడటము, ఎందుకంటే రీయూజ్ చేసుకోవచ్చు కాబట్టి. బట్ క్లాత్ మాస్క్ని వాడే విధానం తప్పు అని చెప్తున్నాను. చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే మా బయటకు వచ్చేటప్పుడు ఆ మాస్క్ వేసుకొని బయట పనులన్నీ చూసుకున్నాక మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ మాస్క్ని అలాగే పెట్టేస్తున్నారు వితౌట్ శానిటైజింగ్ ఇట్. అంటే మాస్క్ని కూడా శానిటైజ్ చేయాలంటే అవునండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మీ క్లాత్ మాస్క్ అంటే రీయూజబుల్ మాస్క్ ఏదైతే ఉందో దాన్ని వేడి నీళ్ళల్లో డెటాల్ వేసి దాంట్లో వాష్ చేసి బాగా ఎండ తగిలే విధంగా మనం ఆరబెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వాడాలి. అలా కాకుండా డిస్పోజబుల్ మాస్క్ అనుకోండి, మన హాస్పిటల్స్లో వేసుకుంటారు కానీ హెల్త్ వర్కర్స్, అవైతే మనం వెంటనే పడేయచ్చు. బట్ వీ కాంట్ అఫోర్డ్ ఇట్, మనం రోజుకొక మాస్క్ అది కొనుక్కొని కామన్ మ్యాన్ వేసుకోలేడు కాబట్టి క్లాత్ మాస్క్ వాడచ్చు. కానీ దాన్ని వెంటనే పని అయిపోయిన తర్వాత నీట్గా వాష్ చేసుకొని వాడాలి, ప్రతిరోజు వాష్ చేయాలండి. లేకపోతే ఏంటి ప్రాబ్లం అంటే మాస్క్ని మనము వేసుకునేదే ఒక జబ్బు నుంచి కాపాడుకోవడానికి, మరి దాన్ని సరిగ్గా వాడకుండా శానిటైజ్ చేయకుండా వాడితే ఇతర ప్రాబ్లమ్స్ వస్తాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే ఎక్కువసేపు కొంతమంది ఏంటంటే మాస్క్ని అలాగే వేసి పెట్టుకుంటారు వాళ్ళు వర్క్ ప్లేస్లో కావచ్చు, బయట కావచ్చు. మాస్క్ని ఎక్కువగా కూడా చాలాసేపు వేసుకోవడం బట్టి కూడా ఏమవుతుందంటే సరైన ఆక్సిజన్, ఎనఫ్ సఫిషియంట్ ఆక్సిజన్ అందక లంగ్ ప్రాబ్లమ్స్, అదర్ బ్రీతింగ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, అదర్ డిజార్డర్స్ కావచ్చు, అవి కూడా వస్తాయి. కాబట్టి ఎక్కువసేపు మాస్క్ వేసుకోవద్దండి. అలాగే మాస్క్ వాడకం జాగ్రత్తగా వాష్ చేసి వేసుకోవడం అలాంటివి కూడా చేసుకోవాలి. అలాగే మా కాళహస్తి విషయానికి వస్తే చిత్తూరు డిస్టిక్లో ఫస్ట్ కేసు ఇక్కడే వచ్చింది శ్రీకాళహస్తిలో. మరి ఆ రోజు నుంచి కూడా చాలా విపరీతంగా కేసులు చాలా ఎక్కువ సంఖ్యలో రావడం జరిగింది. సో మాకు ఇక్కడ లోకల్లో మా ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే మా మున్సిపల్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, అలాగే పోలీస్ శాఖ వారు, అలాగే మీడియా సిబ్బంది చాలా ఈ COVID-19 ఇంత ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కష్టపడి చాలా వరకు మేము ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నామని చెప్పాలి. కేసులు చాలా వరకు తగ్గాయి. సో మనం తీసుకునే ప్రికాషన్స్ తీసుకుంటూ అలాగే జాగ్రత్తగా వాడుతున్నామా లేదా అనేది కూడా, ఎక్కువగా శానిటైజర్ వాడేయడం కావచ్చు, మాస్క్ని సరిగ్గా వాడకపోవడం కావచ్చు, సోషల్ డిస్టెన్స్ ఇవ్వకపోవడం కావచ్చు, రద్దీ ప్రదేశాల్లో ఎక్కువ పని లేకపోయినా కూడా బయట ఎక్కువ తిరుగుతుంటారు కొంతమంది. సో ఇలాంటివన్నీ చేయకుండా జాగ్రత్త